Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో తాజా పరిస్థితులకు కారణం ఇదేనా? చంద్రబాబు పార్టీపై పట్టు కోల్పోతున్నట్లే కనిపిస్తోంది. గత రెండేళ్ల నుంచి నేతలతో పాటు కేడర్ కూడా సహకరించకపోవడమే ఇందుకు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు, పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే తన వ్యూహాలు సక్సెస్ అయిన వేళ ఆయనను నేతలు విశ్వసించారు. ఏమాత్రం వర్కౌట్ కాకపోతే వెంటనే పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ రావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుండడంతో అప్పటి వరకు వెన్నంటి ఉన్న నేతలు అనేక మంది పార్టీని విడిపోయారు. మైసూరారెడ్డి, శ్రీరామచంద్రయ్య, తమ్మినేని సీతారాం, దాడి వీరభద్రరావు, కళా వెంకట్రావు, ఇలా ఆయన గట్టిగా నమ్ముకున్న నేతలు చంద్రబాబును మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఇక 2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబును సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాలు చంద్రబాబుకు తెలిసే జరిగాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. ఇక తర్వాత తోటా త్రిమూర్తులు లాంటి వాళ్ళు సైతం తమ దారి తాము చూసుకున్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించలేరన్న నమ్మకం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంది. అందుకే వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తే విజయం దక్కదని సీనియర్ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అందుకే మొహం చాటేస్తున్నారు. సీనియర్ నేతలు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబుపై నమ్మకం లేకపోవడమే. రానున్న కాలంలో మరింత మంది నేతలు చంద్రబాబును వీడే అవకాశం ఉందంటున్నారు. ప్రజల్లో కూడా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని గుర్తించిన నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. చంద్రబాబుకు రానున్న కాలంలో షాక్లు తప్పవంటున్నారు.